ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం దేశాయిపేట పంచాయతీ కార్యాలయం ఆస్తులను మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అనుచరులు అడ్డుగోలుగా దోచుకుంటున్నారని పంచాయతీ అధికారులు వారికి సహకరిస్తున్నారని దేశాయిపేట గ్రామస్తులు ఆరోపిస్తున్నారు। గత 20 ఏళ్లుగా కార్యాలయ ప్రాంగణంలోని చెట్లను అడ్డుగోలుగా నరికి దవలూరు శ్రీను కోత మిషన్ నందం శ్రీను బిక్స్ యూనిట్ కు తరలించారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు। ఆమంచి కృష్ణమోహన్ కు విధేయులుగా ఉన్న పంచాయతీ కార్యదర్శి జరుగుతున్న అక్రమాలకు సహకరిస్తున్నారని వేటపాలెం ఎంపీడీఓకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినప్పటికీ ఇంతవరకు చర్యలు తీసుకోలేదని తక్షణమే జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని దేశాయిపేట పంచాయతీ కార్యాలయంలో జరుగుతున్న అక్రమాలపై పూర్తి స్థాయి విచారణ జరిపి నేరస్తులను శిక్షించి వారికి సహకరిస్తున్న ప్రభుత్వ అధికారులపై చర్యలు తీసుకోవాలని దేశాయిపేట గ్రామస్తులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు। దేశాయిపేట గ్రామ పంచాయతీలో అభివృద్ధి పేరిట కొన్ని భవనాలు నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది। కానీ కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ఈ కార్యక్రమంలో పూనుకొని చెట్లు సుమారు 20 సంవత్సరాల క్రితం ఉన్న చెట్లు నరికి వాళ్ళ అడితీలకు తరలించుకొని అలాగే ఇక్కడ ఉన్న ఇసుకను ఇతర ప్రాంతాలకు పైన నల్లమట్టి తీసేసి లోపల వైట్గా వచ్చిన తెల్లమట్టిని వాళ్ళకు కావాల్సిన చోట ఈ ప్రైవేటు వ్యక్తులు తరలించుకొని వాళ్ళ ఇష్టారాజ్యంగా ఈ పంచాయతీలో అభివృద్ధి భాగంగా పంచాయతీ సొమ్ము కొల్లగొట్టే విధంగా ఈ వ్యక్తులు చేస్తున్నారు। ఈ మొత్తం వ్యవహారానికి మరి మాజీ ఎమ్మెల్యే గారి అనుచరులు దావులూరు శ్రీనివాసరావు నందం శ్రీనివాసరావు అనే వ్యక్తులు ఈ కార్యక్రమం మొత్తం పూనుకొని దగ్గరుండి చేస్తున్నారు। అయ్యా పంచాయతీ సెక్రటరీ గారికి చెప్పినా ఈ విషయం పట్టించుకోలేదు। మరి ఏటపాలెం ఎండిఓ గారికి మా మిత్రులు కొంతమంది రిపోర్ట్ చేసినా కానీ పట్టించుకోలేదు। ఇప్పటికైనా కలెక్టర్ గారు స్పందించి మా దేశాయిపేట పంచాయతీ ఆస్తుల పరిరక్షణకు మీరందరూ కూడా మీ అధికారులందరూ కూడా కృషి చేసి ఈ అన్యాయాలు అక్రమాలు అరికట్టాలని మా దేశాయిపేట గ్రామ పంచాయతీ తరఫున మిమ్మల్ని వేడుకుంటున్నాం। ఇక్కడ పంచాయతీ ఆఫీసులో నూతనంగా సచివాలయ నిర్మాణాలు జరుగుతున్నవి। దాని కొరకు ఇక్కడ అక్రమంగా కలపని ఇసుకుని మన మాజీ ఎమ్మెల్యే అనుచరులు తరలించుకుపోతున్నారు। దీని కొరకు మేము ఎండిఓ గారు ఫిర్యాదు చేశాము। కలెక్టర్ గారు మీరు దీని గురించి